Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇది ప్రియుడితో కలిసి భార్య రాసిన ఓ క్రైమ్ కథ. వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చుపెడుతున్నాయి, భాగస్వాముల ప్రాణాలు తీస్తున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లాలో చోటు చేసుకున్న ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన ఓ వివాహిత ఏకంగా ఓ కొత్త కట్టుకథను అల్లి అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగు చూడడంతో కటకటాలు లెక్కేస్తున్నారు. వివరాల్లోకి వెళితే పొంగనూరు మండలం బత్తలాపురానికి చెందిన దామోదరంకు, పెద్ద పంజాణి మండలం పెనుగొలకల గ్రామానికి చెందిన అనురాధకు 2021లో వివాహం జరిగింది. ఆ సమయంలో దామోదరం తల్లిదండ్రులు అనురాధకు బంగారు నగలు పెట్టి పెళ్లి జరిపించారు. కొంతకాలం వీరి కాపురం సజావుగానే సాగింది. అయితే పెద్ద పంజాణి మండలం టీకేపల్లికు చెందిన గంగరాజు అనురాధ తండ్రి చంద్రమోహన్ వద్ద పాల క్యాన్లు వేస్తూ అతని కుమార్తె అనురాధతో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. మరోవైపు గంగరాజు గంగవరం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన పద్మావతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికిద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం వీరు గంగవరంలోని ప్రశాంత్ నగర్లో కాపురం ఉంటున్నారు. అయితే పెళ్లి అనంతరం కూడా అనురాధతో వివాహేతర బంధం కొనసాగిస్తున్నాడు గంగరాజు. ఇటీవల గంగరాజు అతని అవసరాల కోసం అనురాధ వద్ద ఉన్న బంగారం నగలు తీసుకుని తాకట్టు పెట్టాడు. అయితే పొంగనూరులో స్థలం కొనాలని, అందుకు డబ్బులు తక్కువగా ఉండడంతో ఇచ్చిన నగలు ఇవ్వమని అనురాధను అడిగారు భర్త అత్తమామలు. పుట్టింటిలో నగలు ఉన్నాయని చెప్పి ఎప్పటికప్పుడు తప్పించుకునేది. ఇక తప్పనిసరిగా నగలు ఇవ్వాల్సి వస్తుందని ప్రియుడు గంగరాజుతో భర్తను చంపేందుకు కుట్ర పన్నారు. దీపావళికి భర్త దామోదరంతో కలిసి ద్విచక్ర వాహనంపై పెనుగొలకలకు వెళ్ళింది. తిరిగి ఇంటికి వస్తూ సెల్ఫోన్ ద్వారా తాము ఎక్కడ ఉన్నది గంగరాజుకు ఎప్పటికప్పుడు అనురాధ తెలియజేసింది. నాగలకుంట చెరువు కట్ట వద్దకు రాగానే గంగరాజు అనురాధ కలిసి దామోదరం కళ్లల్లో కారం కొట్టారు. ఆ తరువాత దామోదరంను గంగరాజు కత్తితో పొడిచి చంపాడు. ఇక అనురాధ తన వద్ద ఉన్న కత్తితో చేయి భుజంపై చిన్న గాయాలు చేసుకుంది. దుండగులు భర్తను కత్తితో పొడిచి చంపారని, తన వద్ద ఉన్న నగలను ఎత్తుకెళ్లారని పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది. అన్ని నగలు ఎత్తుకెళ్లిన దొంగలు ఆమె తాళిని మాత్రం ఎందుకు వదిలేశారనే దానిపై పోలీసులకు అనుమానం వచ్చింది. ఈ నేపథ్యంలోనే మరింత లోతుగా దర్యాప్తు జరిపిన పోలీసులు అసలు నిందితులు అనురాధ గంగరాజ్ అని తేల్చారు. వీరిద్దరిని పెద్ద పంజాణి మండలం కోగిలేరు చెక్పోస్టు వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. నగలు, 3 సెల్ఫోన్లు, బైక్, కత్తి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ గంగయ్య పోలీస్ అధికారులు తెలిపారు.